వైపు మెయిన్ మన బాడీ పార్ట్స్ సప్లై చేసే ధమనికి, బృహద్ధమనికి స్టార్టింగ్ పాయింట్లో అయోర్టిక్ వాల్వ్ అంటాం అన్నమాట. అయోర్టిక్ వాల్వ్ ఏంటంటే మన ఇండియాలో రొమాటిక్ డిసీజెస్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది. పెద్ద ఏజ్లో కాల్షియం అక్యుమిలేట్ అయ్యి కాల్షియం కాల్సిఫిక్ అయోటిక్ వాల్వ్ స్టీనోసిస్ అంటారన్నమాట. అంటే మూసుకుపోతున్నాయి. మామూలుగా దానికి మూడు కస్ప్స్ ఉండి ఓపెనింగ్ క్లోజింగ్ ఉంటుంది. పుట్టుకతో కొంతమందికి అంటే మూడు కస్పులు బదులు రెండే రెండు లీఫ్లెట్స్ ఉంటాయన్నమాట, బైకస్పిడ్గా ఉంటాయన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ వేర్ అండ్ టేర్ ఫినామినా వల్ల ఏంటంటే మామూలుగా 80 ఏళ్లకు గట్టిబడే వాల్వ్స్ వీళ్ళకి ఏంటంటే కొంచెం ఈ 75 ఏళ్లకి 75 ఏళ్లకే గట్టిపడిపోయి అది కొంతమందికి ఎగ్జాజరేటెడ్గా గట్టిపడిపోయి పూర్తిగా మూసుకుపోతుందన్నమాట. మామూలుగా దాని యొక్క ఇది ఓపెనింగ్ అనేది 2.4 square centimeters ఉండాల్సింది. ఇందుట్లో క్రిటికల్గా 0.3 square centimeters మూసుకుపోయిందన్నమాట. అందువలన వీళ్ళకేంటంటే మెయిన్ ఛాంబర్ నుంచి బాడీ పార్ట్స్కి రక్త సరఫరా తగ్గిపోయి అది బాగా టైట్గా మూసుకుపోయి దానివల్ల హార్ట్ ఎన్లార్జ్మెంట్, హార్ట్ ఫెయిల్యూరు, దమ్ము రావటం, ఆయాసం రావటం, ఊపిరి నీరు చేరి అట్లానే కాళ్ళకు వాపులు రావటం, ఆకలి తగ్గిపోవడం ఇవన్నీ జరుగుతాయన్నమాట. ముఖ్యంగా ఇప్పుడున్న ప్రజెంట్ కేసులో ఈ పేషెంట్కి ఏమైందంటే ఆపరేషన్ బైపాస్ ఆపరేషన్ అయిన తర్వాత కనిపెట్టారు, ప్లస్ గుండె బాగా వీక్గా ఉంది. సో బైపాస్ ఆపరేషన్ అయిపోయి గుండె వీక్నెస్ ఉంటే మళ్ళీ రీడో ఆపరేషన్కి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుందన్నమాట. అందువల్ల ఇంకా వేరే మార్గం లేక ఇంకా ఈ ట్యావర్ అంటారన్నమాట. అంటే ఈ తొడ ద్వారా తొడనించే రక్తనాళ ద్వారా కెథెటర్ సహాయంతో అయోటిక్ వాల్వ్ని ఆపరేషన్ లేకుండా అక్కడ కరెక్ట్గా ఎక్కడైతే ప్రీవియస్గా వ్యాధి ఉందో అక్కడ దాన్ని డిప్లాయ్ చేయటం అన్నమాట, ఆర్టిఫిషియల్ వాల్వ్ని. సో దీన్ని ట్యావర్ అంటారన్నమాట ఈ ప్రొసీజర్ని. ముఖ్యంగా ఇలాంటి పెద్ద ఏజ్ గ్రూప్లో హై రిస్క్ ఉండి ఆపరేషన్ అప్పుడు హై రిస్క్ ఉండి సర్జన్ కూడా కాదు అన్నప్పుడు ఇంకా మనకి వేరే గత్యంతరం లేక దీని ద్వారా చికిత్స ఉంటుంది. ఇందాక డాక్టర్ సూర్యప్రకాష్ గారు చెప్పినట్టుగా యూరోపియన్ కంట్రీస్లో అమెరికన్ కంట్రీస్లో బాగా ప్రాచుర్యంలో ఉంది. ఇప్పుడిప్పుడే ఇండియాలో కూడా పెరుగుతోంది. బైకస్పిడియాటిక్ వాల్వ్ ఇక్కడ ఇంకా వేయలేదు. ఇప్పుడు ఈ సెంటర్లో మనకి ఫస్ట్ టైం ఈ బైకస్పిడియాటిక్ వాల్వ్కి ఈ ట్యాబ్లెట్ చికిత్స చేశారు. సో దీని ఏంటంటే ఈ కెథెటర్ సహాయంతో 75 ఎంఎల్ ఆయనకి పేషెంట్కి అది వేసిన తర్వాత అన్ని రకాలుగా ఆయనకి వాపులు తగ్గటము, ఆయాసం తగ్గటం, అంతకుముందు వరకు లాస్ట్ 2 నెలల నుంచి ఆల్మోస్ట్ ఆయన పడుకోలేదు ఈ ఆయాసం వల్ల, ఆల్మోస్ట్ కూర్చున్నారు. సో ఇప్పుడు హాయిగా పడుకున్నారు. అతని కిడ్నీ పారామీటర్స్ అన్నీ నార్మలైజ్ అయిపోయింది. ఆ విధంగా హై రిస్క్ పేషెంట్స్కి ఈ చికిత్స ద్వారా ప్రాణాపాయించి బయటపడేసి పేషెంట్ బాగుంటుందన్నమాట. ఇది మొన్న గురువారం సక్సెస్ఫుల్గా చేసి ఇప్పుడు పేషెంట్ బాగున్నారు. రేపటి నుండి మనం డిశ్చార్జ్ చేసి అన్నమాట.